అది ఒక ఊరేనా? అది ఒక గ్రామమేనా? ఆ గ్రామం పేరు రాజుపాలెం. కొద్దిపాటి వర్షం వచ్చిందంటే చాలు చిత్తడి చిత్తడి అవుతున్న వీధులు, వీధి రోడ్ల మీద ఓరినాట్లు నాటుతున్న గ్రామస్తులు. ఆ స్థితిలో ఉన్న రాజుపాలెం వీధుల్లో నడవలేక అరచేతిలో ప్రాణం పాపం. ఇది మరెక్కడో కాదు, కడప జిల్లా కలసపాడు మండలం రాజుపాలెం. మా ఊరికి మోక్షం ఎప్పుడు అంటున్న గ్రామస్తులు. పాలకులు మారినా ప్రభుత్వాలు మారినా మా గ్రామం మారదుగా అంటూ గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. గ్రామంలో నడవాలంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకోవాల్సిన పరిస్థితి ఉంది అంటూ గ్రామ మహిళలు ఆరోపిస్తున్నారు. వర్షం వస్తే చాలు ప్రజలకు ఆనందం, కానీ మా ఊరి ప్రజలకు ప్రాణాలు అరచేతిలో ఉంటాయి. రాజకీయ నాయకులు ఉన్నారు ఎందుకు అంటూ వారు ఆరోపించారు. గ్రామాన్ని పట్టించుకోని నాయకులు వాళ్ళు ఒక నాయకులేనా అంటూ గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. ఈ గ్రామం ఎప్పుడు అభివృద్ధి చెందుతుందో వేచి చూద్దాం. బద్వేల్ నియోజకవర్గంలోని పరిసర ప్రాంత ప్రజలకు ఏవైనా సమస్యలు ఉంటే 9014747384కి న్యూస్ తెలపండి. ది పల్స్ ఆఫ్ పీపుల్, HN9 టీవీ ఛానల్. కాబట్టి మాకు దయదలిసి చూసి కొంచెం వచ్చి రోడ్లు బాగా చేయమని అడుగుతున్నాం. ఈ ఊర్లో పంచాయతీ ఆఫీసర్లను కానీ పంచాయతీలు పెట్టుకున్న వాళ్ళని కానీ మొత్తానికి మాకు రోడ్డు వేయమని అడుగుతున్నాం. మా పరిస్థితి ఈ విధంగా ఉంది. పిల్లలకు జబ్బు వచ్చినా మా తెలియదు. ఇప్పుడు కరోనా అంటున్నారు, కరోనా అది పోవాలంటే ఇట్లాంటి అన్ని శుభ్రంగా ఉంటాయి కదా పోయేది, ఇవన్నీ ఆడి ఆడి ఉండయి. ఊరు మొత్తం ఒక్కటి మిస్ కాకుండా వేసిండ్రు, మొత్తం మొత్తం ఆమెకే ట్యాంక్ వేసింది. రెండు ఆడపోయినాయి, మిస్ అయినాయి, ఒక్కటి కూడా మిస్ కాకుండా పోయేసింది ఆమెకే. మొత్తం మాత్రం వేపించాను. ఇంతవరకు ఎవరు చెప్పలే. మొన్న మటుకు ఆయన మీరు ఓట్లు వేస్తామన్నారు కాబట్టి తెచ్చిచ్చామన్నాడు ఆయన. మల్లికార్జున రెడ్డి అన్నాడు ఆ మాట, తెచ్చిచ్చాం ఓట్లు రోడ్డు తోలమని అన్నాడు. పెద్దోళ్ళకి చెప్పిండంట ఊర్లో పెద్దోళ్ళకి తోలియండి అని. ఆ పెద్దోళ్ళు ఆ రోజుకి ఆ అన్నారు. ఆయన ఏం పోయి అక్కడ ఉన్నాడు. ఈ ఊర్లో ఉండే పెద్దలు పలకలే. ఎవరి నాటి నాటాల్సిందే, ఇంకా రోడ్ల మీద నాటుకోవాల్సిందే. మా పరిస్థితి చాలా అలకలంగా ఉంది. ఈ తిడి వేయకుండా ఉంటే గినా ఇట్నే ఉండి ఉంటే గినా మాకు ముందు రోడ్డు అయిన తర్వాత ఓట్లు వేస్తామంటాం. మొత్తం ఒక్కటి కూడా పోకుండా అదిగో 29 ఓట్లు పక్క పోయినాయి అంట. ఈ లెక్కింపు మా తెలియదు. మొత్తం మేమంతా వాళ్ళకేసినాం. పొదుపు సంఘాలు ఎన్ని సంఘాలు ఉంటే లేడీసి మొత్తం పడింది ఆయనకే, జగన్మోహన్ రెడ్డికే, పక్కన వాళ్ళ బల్లే.